ట్విట్టర్ వేదికగా ఏపీ ప్రభుత్వాన్ని మరోసారి ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ వద్ద యురేనియం డ్రిల్లింగ్ పనులు జరుగుతున్న ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఆయన దీనిపై ప్రజలకు జగన్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలకు అండగా యురేనియంపై పోరాటానికి మద్దతుగా జనసేన ఉంటుందని జనసేనని స్పష్టం చేశారు. అదేవిధంగా నల్లమలను కాపాడాలంటూ విమలక్క పాడిన ప్రత్యేక సేవ్ నల్లమల్ల పాటను పవన్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తెలంగాణ ప్రజలు ఎంతో ఆనందంగా సంతోషంగా జరుపుకోవాల్సిన బతుకమ్మ సంబరాల్లో సేవ్ నల్లమల్ల వినిపిస్తోంది. బతుకమ్మ ఆటల్లో సేవ్ నల్లమల్ల ప్రతిధ్వనిస్తోందని ట్విట్టర్ ద్వారా తెలిపారు. విమలక్క సేవ్ నల్లమల్ల సాంగ్ ఎంతో ఇన్స్పిరేషన్ ఇస్తుందని జనసేన అని పవన్ ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నేతాజీ అందిస్తారు. నేతాజీ చెప్పండి, యురేనియం తవ్వకాలపై ట్విట్టర్ వేదికగా ఏపీ ప్రభుత్వాన్ని మరోసారి జనసేన అధినేత ప్రశ్నించారు. అదేవిధంగా విమలక్క పాడినటువంటి సేవ్ నల్లమల్ల గీతాన్ని ఇన్స్పిరేషన్గా ఉందంటూ కూడా వ్యాఖ్యానించారు. దీనిపై అప్డేట్స్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా పర్యావరణ ప్రేమికులని మనం చెప్పాలి. నల్లమలలో ఏదైతే యురేనియం పేరుతో అన్వేషణ తవ్వకాలు అంటూ వస్తున్న ప్రచారమే కావచ్చు, అది నిజమే కావచ్చు, దాని మీద మాత్రం ఆయన తన గళాన్ని వినిపిస్తూ వస్తున్నారు. ఇంతకు ముందే అంటే కొన్ని రోజుల క్రితమే రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా ఆయన విహెచ్ చొరవతోటి ఏర్పాటు చేశారు. అప్పుడు కూడా నల్లమల్లకి వ్యతిరేకంగా మనం పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ చెప్పారు. అవసరమైతే పాదయాత్ర కూడా చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇక ఈ రోజు ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆళ్లగడ్డలో యురేనియం తవ్వకాలను జరుపుతున్నప్పటికీ కూడా స్పందించట్లేదు అంటూ ఒక ఫోటోను ఆయన షేర్ చేశారు. అక్కడి కలెక్టర్ కూడా ఈ విషయం మీద ఇప్పటి వరకు స్పందించలేదన్నట్టుగా అన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యురేనియం తవ్వకాలకు అనుమతిని ఇచ్చిందా లేకపోతే చూసి చూడనట్టు వ్యవహరిస్తుందా అంటూ ఆ జగన్ ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అలానే సేవ్ నల్లమల్ల పేరుతోటి విమలక్క రూపొందించిన బతుకమ్మ పాట ఏదైతే ఉందో దాన్ని కూడా ఆయన ట్విట్టర్ లో షేర్ చేశారు. తెలంగాణ ఆడపడుచులంతా కూడా బతుకమ్మ ఆడుకుంటూ ప్రకృతిని ప్రేమిస్తారు, అలాంటిది ఈసారి బతుకమ్మ పాటలో విమలక్క సేవ్ నల్లమల్ల పేరుతోటి పాట పాడింది, ఇది ఇన్స్పిరేషన్ గా ఉంది అంటూ పవన్ కళ్యాణ్ ఆ పాట క్లిప్పింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా షేర్ చేశారు ట్విట్టర్ ద్వారా. ఆయన మాత్రం మొదటి నుంచి చెప్తున్నారు జనసేన పార్టీ అన్నది ఎప్పటికీ కూడా పర్యావరణ హితంగానే ఉంటుంది, జనసేన పార్టీకి సంబంధించిన 7 సిద్ధాంతాల్లో పర్యావరణానికి సంబంధించిన కూడా ఉంటుంది, మేము నల్లమల్లకి వ్యతిరేకంగా ఖచ్చితంగా పోరాటం చేస్తాము, సేవ్ నల్లమల్ల అన్నది ఏదైతే ఉందో దానికి అండగా జనసేన పార్టీ ఉంటుంది అన్నట్టుగా ఆయన మరోసారి తన అంతరంగాన్ని ట్విట్టర్ ద్వారా ఆవిష్కరించారు. అయితే నేతాజీ, ఆళ్లగడ్డ వద్ద యురేనియం డ్రిల్లింగ్ పనులు ఆపివేయాలంటూ కూడా అక్కడి ప్రజలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత కూడా అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగింది. దీనిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోనుంది? అయితే ఇప్పటి వరకు అక్కడ ఆళ్లగడ్డలో యురేనియం కి సంబంధించిన డ్రిల్లింగ్ పనులు అయితే కొనసాగుతున్నాయి అన్నట్టుగా కథనాలు వచ్చాయి. దానికి సంబంధించిన పేపర్ క్లిప్పింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆయన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ యురేనియం తవ్వకాల మీద స్పందించలేదు, ఇది సరైన పద్ధతి కాదు, ఖచ్చితంగా అక్కడి కలెక్టర్ వెంటనే ఆ పనులను నిలిపివేసే విధంగా ఆర్డర్స్ ఇష్యూ చేయాలి అంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ ప్రజలంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, ఎందుకంటే యురేనియం తవ్వకాల వల్ల అటు నల్లమల్ల అడవి అంతరించిపోతుంది, జీవజాతులు కూడా అంతరించిపోయే ప్రమాదం ఉంది, ఆ తవ్వకాల వల్ల వెలువడే వాయు కాలుష్యం కావచ్చు, అలానే ఆ దానికి సంబంధించి జల కాలుష్యం అవుతుంది, ఎందుకంటే కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉంటుంది కాబట్టి శ్రీశైలం జలాలు కావచ్చు, అటు కృష్ణా జలాలు ఇవన్నీ కూడా కలుషితం అవుతాయి, దాని ద్వారా ఊపిరితిత్తుల సమస్యలు, గుండె జబ్బులతో పాటు కిడ్నీ ఇలా ఎన్నో రకాల అనర్థాలకు ఆ యురేనియం కారణం కాబోతుంది. కాబట్టి ఆ యురేనియం తవ్వకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ మేము అనుమతించాం, వాటిని ఒప్పుకోము, అవసరమైతే పాదయాత్ర కూడా చేస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. కాబట్టి అందుకు అనుగుణంగానే ఆయన చర్యలు ఉండబోతున్నాయి. ఎలా చూసినా కూడా యురేనియం తవ్వకాలకు మాత్రం జనసేన పార్టీ ఎప్పుడు కూడా వ్యతిరేకంగానే పోరాడుతుంది. రైట్ నేతాజీ, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్.